నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నవంబర్ ముప్పైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అభ్యర్థులంతా ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు మరి ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రొఫైల్ ఏంటో చూద్దాం ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు వాళ్ళ ప్రొఫైల్ ఏంటో చూద్దాం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మూడు పార్టీల నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు చెరకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు రఘునందన్ రావు బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు సో కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రొఫైల్ ఏంటో మనం చూద్దాం బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు మెదక్ ఎంపీగా ఉన్నారు దుబ్బాక నుంచి ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతూ ఉన్నారు రెండు వేల ఏడవ సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితులై అప్పుడు ఆయన టీఆర్ఎస్లో చేరారు అప్పటి నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెన్నంటే ఉన్నారు కేసీఆర్ అడుగు జాడల్లోనే ఆయన వెళ్తూ ఉన్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలి అని అనుకున్నారు కానీ అప్పుడు టీఆర్ఎస్ అధినేత కొత్త ప్రభాకర్ రెడ్డికి అక్కడ నుంచి టికెట్ను కేటాయించలేదు మెదక్ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గజ్వేల్ నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజయానికి అక్కడ నుంచి కృషి చేశారు అప్పుడు ఆ ఎన్నికలో కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేశారు మెదక్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు గజ్వేల్ అసెంబ్లీ నుంచి మెదక్ ఎంపీ నుంచి రెండు స్థానాల్లోనూ ఆయన గెలిచారు అయితే ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టడం కోసం మెదక్ ఎంపీ స్థానానికి ఆయన రాజీనామా చేశారు ఆ ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డికి అక్కడి నుంచి అవకాశాన్ని కల్పించారు కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఉప ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు మెదక్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు తొలిసారి ఆయన పార్లమెంట్లో అడుగు పెట్టారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆయన పార్లమెంట్లో అడుగుపెట్టారు ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్నారు అయితే ఈసారి కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలతో ఎంపీగా ఆయనకు ఉన్నటువంటి అనుబంధం అలాగే మొత్తం ఎంపీ నియోజకవర్గంలో ఆయనకున్నటువంటి పట్టు దుబ్బాక నియోజకవర్గం కూడా మెదక్ ఎంపీ పార్లమెంటు నియోజకవర్గాల్లోకి వస్తుంది కాబట్టి అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి పట్టు బీఆర్ఎస్ అధినేత చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపుకు దోహదపడతాయి కొత్త ప్రభాకర్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపిస్తాయని ఆయన ఆశిస్తూ ఉన్నారు ఇక మరొక అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ప్రొఫైల్ మనం చూద్దాం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆయన చెరకు ముత్యం రెడ్డి కుమడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు చెరకు శ్రీనివాసరెడ్డి తండ్రి కాంగ్రెస్ సీనియర్ నేత ముత్యం రెడ్డి తండ్రి మరణం తర్వాత ఫుల్ టైం రాజకీయాల్లోకి వచ్చేశారు చెరుకు శ్రీనివాసరెడ్డి ఆయన పూర్తిగా కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు రెండు వేల ఆరు నుంచి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అప్పులతో ఆత్మహత్య చేసుకున్న వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ నిత్యం ప్రజల్లో ఉన్నారు రెండు వేల ఆరు నుంచి నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజలతో ఆయన గడుపుతున్నారు అంతేకాదు చెరకు ముత్యం రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు చెరకు ముచ్చిం రెడ్డి కూడా ప్రజలతో ఉన్న అనుబంధం చెరకు శ్రీనివాసరెడ్డి రాజకీయ నేపథ్యంలో కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా ఈసారి ఆయన గెలుపుకు దోహదపడతాయని అంచనా వేస్తున్నారు ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధిస్తుంది అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు చేసే సేవా కార్యక్రమాలు అలాగే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటూ ఉండడం బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ కూడా కాంగ్రెస్ విజయానికి కలిసి వస్తాయని చెరుకు శ్రీనివాసరెడ్డి అంటూ ఉన్నారు మరొక అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రొఫైల్ను కూడా మనం చూద్దాం రఘునందన్ రావు బీజేపీలో ఫైవ్ బ్రాండ్గా పేరు పొందిన నేత రఘునందన్ అందుకు ముందు టిఆర్ఎస్లో ఉండి తెలంగాణ కోసం ఆయన పోరాటం చేశారు తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్లో కొనసాగారు యువజన నేతగా ఆయన పనిచేశారు రెండు వేల నాలుగులో ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా ఆయన కొనసాగారు సుదీర్ఘకాలం ఆయన టీఆర్ఎస్తో అడుగులు వేశారు టీఆర్ఎస్లో నడిచారు రెండు వేల పదిలో మహాకూటమి తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో బిజెపి నుంచి దుబ్బాకలో పోటీ చేసి ఆయన ఓడిపోయారు అయితే రీసెంట్గా జరిగిన రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఉప ఎన్నికల్లో సోలిపేట సుజాతపై పద్నాలుగు వందల పది ఓట్లతో ఆయన గెలిచారు ఇప్పుడు మరోసారి దుబ్బాక నుంచి బీజేపీ తరఫున రఘునందన్ రావు బరిలో ఉన్నారు అక్కడ ప్రజలతో ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధం ప్రజలతో మమేకమవుతున్నటువంటి తీరు మోదీ చరిష్మ అలాగే మోదీ బీజేపీ జనసేన పొత్తు ఇవన్నీ కూడా రఘునందన్ రావును మరోసారి అధికారంలోకి తీసుకున్నారు రఘునందన్ రావును ఎమ్మెల్యేగా గెలుపొందటానికి దోహదపడేటటువంటి అంశాలని చెప్తున్నారు అక్కడ రఘునందన్ రావు గెలిచిన తర్వాత కూడా బీజేపీ కంటే రఘునందన్ రావు చరిష్మా ఎక్కువగా ఉపయోగపడిందనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది రఘునందన్ రావు కూడా నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ఉంటుంటాడు అని అనుకుంటూ ఉంటుంటారు కాబట్టి ప్రస్తుతం ఉన్న సినారీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్కు ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు బీజేపీ జనసేన పొత్తులో ఉండటం కావచ్చు రఘునందన్ రావు నిత్యం ప్రజల్లో ఉంటూ ఉంటాను వీటితో పాటు మోదీ చరిష్మ ఇవన్నీ కూడా మరోసారి నా గెలుపుకు దోహదపడతాయని రఘునందన్ రావు అంచనా వేసుకుంటూ ఉన్నారు సో మొత్తానికి ఇది ముగ్గురు అభ్యర్థులు బీఆర్ఎస్ కాంగ్రెస్ బి బీజేపీ అభ్యర్థుల ప్రొఫైల్ ఇది ఒకసారి నియోజకవర్గం హైలైట్స్ కూడా మనం చూసినట్లయితే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉండి ఆయన ఈసారి ఎంపీగా ఉంటూనే దుబ్బాకలో అసెంబ్లీ స్థానానికి పోటీ పడుతున్నారు చెరకు శ్రీనివాసరెడ్డి ఆయన తండ్రి చెరక ముత్యం రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు రఘునందన్ రావు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు రఘునందన్ రావు ఉప ఎన్నికలో గెలిచారు ఈసారి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ముగ్గురు అభ్యర్థుల ప్రొఫైల్ ఇది సుదం నవంబర్ ముప్పై తారీఖున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి డిసెంబర్ మూడవ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ప్రజా తీర్పు దుబ్బాకులో ఏ విధంగా ఉండబోతుందో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది